ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరుగుతోంది. ఈ నెల 2న ఖమ్మంలో రాహుల్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభ సక్సెస్ అయింది. ఖమ్మం సభకు రాహుల్ వచ్చినట్టే పాలమురుగు ప్రియాంక వస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈసారి తెలంగాణ ఎన్నికల బాధ్యత మొత్తం ప్రియాంక గాంధీ చూసుకోబోతున్నారు. ఇప్పటికే సరూర్ నగర్ యువ సంఘర్షణ సభలో ఆమె పాల్గొన్నారు. మరోసారి తెలంగాణ నేలపై ప్రియాంక అడుగు పెట్టబోతున్నారు. కొల్లాపూర్ లో జరగబోతున్న భారీ బహిరంగ సభపై ప్రియాంక ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలంటే ప్రియాంక గాంధీనే సరైన ఆప్షన్ అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మరి ప్రియాంక ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు, ఎలాంటి వ్యూహాలకు తెర తీయబోతున్నారు? 1980లో జరిగిన ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసి గెలుపొందారు. ఈసారి అదే మెదక్ నుంచి ప్రియాంక పోటీ చెయ్యబోతున్నారని తెలుస్తోంది. నానమ్మని పోలిన రూపం ప్రియాంకకి ప్లస్ కాబోతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అయినా ఇచ్చింది మాత్రం కాంగ్రెస్సే అన్న నినాదాన్ని బలంగా తెరపైకి తేవాలని కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. ఇందిరమ్మ మార్క్ ఓటు బ్యాంకు ను తెలంగాణలో క్రియేట్ చేయాలంటే అది ఒక్క ప్రియాంకకే సాధ్యమని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. నానమ్మ పోలికల్ని పుణికిపుచ్చుకున్న ప్రియాంకను గ్రామీణ ప్రాంతాల ప్రజలు అక్కున చేర్చుకుంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్ముతున్నారు. అనేక రాష్ట్రాల్లో షెడ్యూల్ తెగలకు ఎస్టీ హోదా కల్పించింది ఇందిరాగాంధీయే కాబట్టి తెలంగాణలో దాన్ని అస్త్రంగా వాడాలని పావులు కదుపుతున్నారు. ఇకపై తెలంగాణలో ప్రియాంక పర్యటనలు విరివిగా సాగే అవకాశాలున్నాయి. అలా చేస్తేనే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కొల్లాపూర్ లో జరగబోయే బహిరంగ సభలో టిపిసిసి మహిళా డిక్లరేషన్ ను ప్రియాంక ప్రకటించబోతున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె దామోదర్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వేరే కాదు, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో మరింత మంది రాజకీయ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని సమాచారం. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను ప్రమోట్ చేసుకోవడంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పూర్తిగా విఫలమయ్యారన్నది నిజం. కాంగ్రెస్ లో ఉన్న గ్రూప్ రాజకీయాలు ఆధిపత్య పోరే అందుకు కారణమన్నది బహిరంగ రహస్యం. తెలంగాణలో కాంగ్రెస్ పగ్గాలు ప్రియాంక చేపడితే వాటికి చెక్ పడుతుందని అధిష్టానం అభిప్రాయం. సెంటిమెంట్ ను తెరమీద కుట్టేస్తే ఈసారి తప్పకుండా కాంగ్రెస్ బలం పుంజుకుంటుందని అనుకుంటున్నారు. రాజకీయ నాయకులు చేసిన సేవల్ని తెలుగు ప్రజలు అంతా తేలిగ్గా మర్చిపోరు. రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి అది కూడా కలిసొచ్చిన అంశమే. పెద్ద ఆయన ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికీ చెక్కు చెదరదు. అదే మాదిరిగా ఇందిరాగాంధీ సేవలు తెలంగాణ విషయంలో సోనియా చేసిన మేలుని ప్రజలు మరువరన్నది కూడా సత్యమే. అయినా దాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. తెలంగాణ ఇచ్చిన సెంటిమెంట్ ను ప్రజల హృదయాల్లో మేల్కొల్పాలి. అలా చేస్తేనే తెలంగాణలో బీఆర్ఎస్ కు చెక్ పడే అవకాశాలుంటాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని రాబట్టడం కాదు, కాంగ్రెస్ అనుకూల ఓట్లని పెంచుకోవాలి. ఇందిరమ్మ పాలనను కూడా ప్రజల్లోకి మరోసారి తీసుకెళ్లాలి, ప్రజలకు భరోసా కల్పించాలి. ఇవన్నీ జరగాలంటే ప్రియాంక గాంధీ రంగంలోకి దిగాలి. ఇదే కాంగ్రెస్ పెద్దల వ్యూహం. దివంగత నేత ఇందిరాగాంధీని ప్రజలు ప్రియాంకలో చూసుకుంటారని, అప్పుడే కాంగ్రెస్ కు విజయం సిద్ధిస్తుందని నమ్ముతున్నారు. మరి ప్రియాంక గేమ్ చేంజర్ అవుతుందా? తెలంగాణ సెంటిమెంట్ ను సరిగ్గా వాడుకోగలుగుతుందా? మనవరాలు నాయనమ్మను గుర్తు చేస్తుందా? వెయిట్ అండ్ సీ.